Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. కిచెన్ ఈరోజు ముల్లంగిలతో ఎండు చేపల కర్రీ చేస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు ముల్లంగిలు, టమాటాలు, నూనె, ఉప్పు, అల్లమెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతులు, ఆవాలు, పసుపు, కారము, ఎండు చేపలు. వెలిగిద్దాము, ఒక కడాయి పెడదాము, వంట ఫుల్లో పెడదాము. కడాయి వేడెక్కేంత చేపలని ఇట్లా వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత తలకాయ తోక ఇట్లా చుంచేసుకోవాలి. వేడెక్కింది కదా, మంట సిమ్లో పెడదాము. పెట్టిన తర్వాత నూనె పోద్దాం. నూనె ఈ గ్లాసులో సగం పోస్తున్నా. సగం అంటే ఒక 5 టీ స్పూన్లు అవుతుంది నూనె. నూనె పోసుకున్నాం కదా, తర్వాత ఇట్లా ఒకసారి ఇట్లా అనుకోవాలి. అనుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, నూనెలు వేసేసుకోవాలి. చిటపటలు ఆడుతుంది కదా, చిటపటలు ఆడేటప్పుడు ముందే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోకూడదు. ముల్లంగి ఇట్లా మంచిగా పొట్టు తీసుకొని మంచిగా ఇట్లా సన్నం కట్ చేసుకున్నాం. ఇంత సన్నం కట్ చేసుకోవాలి ముల్లంగి ఎప్పుడైనా, లేదంటే స్మెల్ వస్తుంది అట్లా ఇట్లా అని అనల్చి వస్తుంది. అందుకని సన్నం కట్ చేసుకోండి. 2 ముల్లంగిలు తీసుకున్నాం కదా, సన్నం కట్ చేసిన. ఇప్పుడు నూనె వేసేస్తున్నాం. వేడెక్కేంత వరకు మంట ఐలో పెట్టాలి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే ముల్లంగి స్మెల్ అంతా అందులో ఉండిపోతుంది. స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది మనకు తినేటప్పుడు. ఇతలో స్టవ్ వెలిగించుకోవాలి. ఇతలో స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకోవాలి. చేపలు ఇప్పుడు వేయించిన చేపలు ఉన్నాయి కదా, అందులో వేడి వాటర్ పోస్తే ఇక్కడ మట్టి ఇసుక ఏదున్నా పోతుంది అన్నమాట. ముల్లంగిలు కూడా వేడెక్కుతున్నాయి, మంచిగా చిటపట్లాడుతుంది. నూనె అటు ఇటు వస్తుంది. ఒకసారి మంచిగా కలుపుదాం. బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూసిరా, బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మంట సిమ్లో పెడదాం. ఇప్పుడు ఒకసారి కలిపి ముల్లంగి మంచిగా నూనెలో ఇట్లా వచ్చేసింది కదా, ఇప్పుడు మనము 1 టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ముందే నూనెలో డైరెక్ట్ వేస్తే మాడిపోతుంది. ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంట సిమ్లోనే ఉంది. ఇంకొక 5 నిమిషాలు అయితే కొంచెం ముల్లంగిలు మొత్తం మంచి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ముల్లంగిలు బాగా ఉడుకుతాయి. ముక్కలు ఉడికిన తర్వాతకి పసుపు వేసుకోవాలి. నీళ్ళు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, ఈ వేడి నీళ్ళు ఏంపిన చేపలలో పోయాలి. ఇది పోయడం వల్ల ఏమవుతుందంటే దీనికి చెత్త, ఇసుక, దానికి పొట్టులా ఉంటుంది, అదిగిన మొత్తం బయటికి వచ్చేస్తుంది. మనం ఇక్కడ కూర అయ్యేలోపు ఇవి మంచిగా వేడెక్కి అదంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి 1 టీ స్పూను పసుపు వేద్దాం. ఉప్పు వేద్దాం. ఉప్పు వేసినాక ఒకసారి కలిపి పసుపు, ఉప్పు ముల్లంగిలకు మంచి పట్టిన తర్వాత ఈ ఉప్పు అనేది ముల్లంగిలకు వెళ్ళిపోతుంది. ఈ ముక్కలకు బాగా పట్టిన తర్వాత వాసన రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటా వేద్దాం. టమాటాలు 2 తీసుకున్నాం కదా, ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నాం. టమాటా ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి. టమాటా ముల్లంగిలు మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెడదాం. మూత తీసి కలుపుదాం. ఎవరైనా గుర్తుంచుకోండి, మధ్యలో మధ్యలో ఎప్పుడు కలుపుతూ ఉండాలి కర్రీ. వీడియో పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి ఊక కలపడం కూడా చూపించను. మనం మాత్రం కలుపుకుంటూనే ఉండాలి. టమాటాలు, ముల్లంగి ముక్కలు, ఉప్పు, పసుపు వేసినాం కదా, ఇట్లా కలర్ఫుల్గా అయింది.
చూసారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ నూనె ఎట్లా వస్తుందో ఇదంతా నూనె ఇట్లా కడాయికి అంటుకుంటుంది కడాయికి అంటుకుంటుంది అంటే ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయని మా అనుకోవాలి మనం మళ్ళీ ఒకసారి మూత పెడదాం నూనె అంతా పైకి వచ్చేసింది ముల్లంగి స్మెల్ వస్తుంది అని అంటారు కానీ అస్సలు స్మెల్ రాదు తినేటప్పుడు చాలా బాగుంటుంది మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత కారం పడుతుందో చూసి వేసుకుందాం రెండు స్పూన్లు వేస్తున్నాం ముల్లంగికి సొరకాయకి బీరకాయకి కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఎండు చేపలు వేస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కువ మసాలాలు వేయొద్దు కారం వేసి కలిపినాం కదా కొద్దిగా ఒక నిమిషం సేపు మూత పెట్టేద్దాం ఒక నిమిషం అయింది కదా మళ్ళీ ఒకసారి మూత తీద్దాము చూడండి ఎంత మంచిగా నూనె చూడు ఎట్లా వస్తుందో చిలపల చిలపల అంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ముందే వాటర్ పోస్తే ఉడకదు ముల్లంగి ముక్కలు అస్సలు ఉడకవు చేదు వస్తాయి ఇట్లా వేసుకున్న తర్వాతనే ఇప్పుడు వాటర్ పోయాలి ఎన్ని వాటర్ పడితే చూసుకొని పోసుకోవాలి ముక్కలు మునిగే అంత పోయాలి వాటరు పావు సేరు వాటర్ పట్టినాయి నాకు స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టి చేసిన ఇప్పుడు వాటర్ పోసినాం కాబట్టి పులు పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి మంట సిమ్లో పెట్టాలి పెట్టి ఒకసారి కలుపుదాం నూనె అంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది కదా కూర కూడా కలర్ఫుల్గా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఎంత బాగుంటుందో ముల్లంగి ఎండు చేపలు పెడదాం ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఉడికిద్దాం కూర కావడానికి అర్ధ గంట ముప్పో గంట పడుతుందండి కాకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మేము తక్కువ నిమిషాలలో చూపిస్తాము కరెక్ట్గా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాం నాకు పావు సేరు వాటర్ పట్టినాయి కదా కూరలా ఎంతవరకు అయింది చూడాలి ఇంకా కొన్ని వాటర్ వాటర్ ఉంది వాటర్ అంతా మంచిగా పీడ్చుకోవాలి ముల్లంగి ముక్కలు మొత్తం ఈ వాటర్ పీడ్చుకున్న తర్వాతకి చేపలు వేసుకోవాలి మనం ఇంకా కొంచెం టైం పడుతుంది మంట కొద్దిగా పెంచుదాం ఒకసారి చూద్దాము నూనె అంతా పైకి వచ్చేసింది కదా చూడండి ఇటు చుట్టూ మొత్తం ఎంత బాగా నూనె వచ్చిందో ఇట్లా రావాలి ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుదాం కలిపినాం కదా వేడి నీళ్ళల్లో వేసి కడుక్కున్నాం కదా చేపలని మళ్ళీ చల్ల నీళ్ళతోటి కూడా కడిగినాము ఇట్లా మంచిగా ఫ్రెష్గా అయినాయి ఇంత బాగుంటుంది చెత్త చెదారం ఏమీ లేకుండా ఇక్కడ పొట్టు లేకుండా అంతా పోయినవి ఈ చేపలు నత్తినీళ్ళు అంటారు ఈ ఎండు చేపలని ఇప్పుడు ఈ చేపలు వేసేద్దాం కూర దగ్గరికి పడంగానే చేపలు వేసేయాలి ఇది జొన్న రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ ధనియాల పొడి ఎమ్మటే వేసేసుకోవాలి చేపలు వేయంగానే ఇప్పుడు కొద్దిగా ఒక చిటికేడంతా జీలకర్ర పొడి మొత్తం ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగుందో స్మెల్ ఎండు చేపలు తినేవాళ్ళు కంపల్సరీ ఫ్రై చేయండి ఈ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు చేపలు వేసినాం కదా చేపలు గరం మసాలా జీలకర్ర పొడి వేసినాం కదా ఒక్క రెండు నిమిషాలు పెట్టాలి ఇంకా స్టవ్ మీదండి రెండు నిమిషాలు అయింది కదా మళ్ళీ ఒకసారి చూద్దాం కూర అంతా చిక్కబడింది దగ్గరకు వచ్చేసింది కలుపుదాం గరం మసాలా
ఎండు చేపలు, ముల్లంగి, టమాటా, జీలకర్ర పొడి. అబ్బబ్బబ్బబ్బా ఎంత స్మెల్ వస్తుందో, ఇప్పుడు ఎమ్మటే రొట్టెలో పెట్టుకొని తినాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఎండు చేపలంటే. మా వారు కూడా చాలా ఇష్టము, మా పిల్లలు తినరు, వండుకున్నది మేము ఇద్దరమే తినాలి ఎండు చేపలు ఎప్పుడైనా, అందుకని తక్కువ తక్కువ చేసుకుంటాము. కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక్క సెకండ్ అట్లా మూత పెట్టి వేడెక్కిన తర్వాత బంద్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయినాకనే మూత తీయాలి. అప్పుడే చేపల కర్రీ అంటే ఎండు చేపల కర్రీకి టేస్ట్ వస్తుంది. స్టవ్ కట్ చేస్తే ముల్లంగి చేపల కర్రీ రెడీ.